ఏపీలో భానుడు మంట పుట్టిస్తున్నాడు. రికార్డు ఉష్ణోగ్రతలతో భగ్గుమంటున్నాడు. ఏపీలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. ఈ నెల 18 వరకు భానుడి ప్రతాపం కొనసాగుతుందని రియల్ టైం గవర్నెన్స్ చెప్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. జూన్ వచ్చేసింది, సగం నెల కూడా గడిచిపోయింది. అయితే తొలకరితో పులకరించాల్సిన తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ఋతుపవనాల జాడలేకపోవడంతో సూర్యుడి భగభగలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఉష్ణోగ్రతలు టెంపరెక్కిస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దానికి తోడు వడగాడ్పుల తీవ్రత అదనం. గత 2 రోజుల నుంచి మాడు పగిలేలా దంచుకొడుతోన్న ఎండలు ఈ నెల 18వ తేదీ వరకు ఇలాగే కొనసాగుతాయని చెప్తున్నారు ఆర్టీజీఎస్ లోని ఆంధ్రప్రదేశ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు. వాతావరణంలో తేమ శాతం గణనీయంగా పడిపోతోందని, అందుకే ఉష్ణోగ్రతలు వడగాడ్పులు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండల్లో తిరగకుండా నీడపట్టునుండాలని సూచిస్తున్నారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీజీఎస్ నిపుణులు చెప్తున్నారు. ఏపీలో ఎండలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. శనివారం అత్యధికంగా 46.20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 41 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లా బొండాపల్లె మండలం కనిమెరకలో అత్యధికంగా 46.20 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. విశాఖ జిల్లా దేవరాపల్లె మండలం వేచలంలో 46 డిగ్రీలు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలోనూ 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా టంగుటూరులో 45.79 డిగ్రీలు, విజయనగరం జిల్లా పెదమరంగిలో 45.37 డిగ్రీలు, తెనుబొడ్రవర్లో 45.19 డిగ్రీలు, విశాఖ జిల్లా బలిగట్టల్లో 45.08. అన్ని జిల్లాల్లోనూ మంట పుట్టించే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఎండలతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 60 ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీలు, 202 ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆర్టీజీఎస్ వెల్లడించింది. ఈ నెల 18 వరకు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని ఆర్టీజీఎస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నిజానికి ఈపాటికే నైరుతి ఋతుపవనాలు ఏపీని తాకాల్సి ఉంది. కానీ ఋతుపవనాల మందగమనంతో పాటు వాయు తుఫాన్ ప్రభావంతో మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ 19న రాష్ట్రానికి ఋతుపవనాలు తాకే అవకాశముందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. మొదట రాష్ట్రంలోని అనంతపురం, చిత్తూరు జిల్లాలను ఋతుపవనాలు తాకుతాయని భావిస్తున్నారు. వీటి ప్రభావం కారణంగా ఈ నెల 19 నుంచి 24 లోపు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు ఆర్టీజీఎస్ నిపుణులు.